ఇంకొక అంశం ప్రధానంగా కేసీఆర్ తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోరు, తీసుకోని తీసుకోలేనటువంటి చర్యలు చేయలేనటువంటిది అసలు అమలుకు సాధ్యం కానటువంటి వాటిపైన ధర్నా కూర్చుంటా అంటున్నాడు. ఈరోజు లారీలకు సంబంధించి అడ్వాన్స్ ఇవ్వలేదు, బియ్యం బస్తాలకు సంబంధించినటువంటి విషయంలో, గోనె సంచుల విషయంలో దానికి సంబంధించినటువంటి క్లారిటీ లేదు, ఏది క్లారిటీ లేదు. కానీ మిల్లర్ల కోసం ధర్నా చేస్తున్నారా ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర? ఇంకోటి సాయి గారు ఒక మాట చెప్తా, ఒక జోక్ నడుస్తూ ఉంది సోషల్ మీడియాలో. అంటే సోషల్ మీడియాను ఎవరు ఆపలేరు, సరే మీకు కొంత మీడియా ఉండొచ్చు వేరే ఉండొచ్చు, కానీ సోషల్ మీడియా అయితే ఎవరు ఆపలేరు, ప్రజలకు సంబంధించినటువంటి అభిప్రాయాన్ని చెప్పేదాన్ని ఎవరు ఆపలేరు. ఈరోజు ధర్నా 11 గంటలకు స్టార్ట్ అవుతుందట ఇందిరా పార్క్ దగ్గర. టీఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తూ ఉంది, తప్పు లేదు, ఎవరైనా ధర్నా చేయొచ్చు, కానీ రీజన్ కరెక్ట్ ఉండాలి, చెప్పేది ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉండొద్దు. ఈరోజు చేసేటువంటి ధర్నా ఎట్లా ఉందంటే 11 గంటలకు చేసేటువంటి ధర్నా 10 గంటలకు నాస్ట చేసి అంటే టిఫిన్ చేసి 1:30 2 గంటలకు క్లోజ్ చేస్తారు, అంటే భోజనం టైంకు క్లోజ్ చేస్తారు. నాస్ట చేస్తారు, వచ్చి ధర్నా చేస్తారు, మధ్యాహ్నం 2 గంటలకు క్లోజ్ చేసి పోయి మధ్యాహ్నం 2 గంటలకు భోజనం చేస్తారు. ఇది ధర్నా వాళ్ళ ధర్నా పద్ధతి. సో ఈ రకంగా ఉందనేటువంటి జోకులు నడుస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో కూడా.